రైట్. ఇక లైవ్ లో ప్రసాద్ గారు అనలిస్ట్ జాయిన్ అయ్యారు. ప్రసాద్ గారు మీ అభిప్రాయం ఏంటి? రామ్ గోపాల్ వర్మ పేరునాని గారి డిస్కషన్ ద్వారా ఒక కన్క్లూజన్ వస్తుంది అని అందరూ ఆశించారు. అయితే ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు, నేను చెప్పాల్సింది చెప్పాను, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆయన అన్నారు మా పాలసీని కొత్తగా మార్చడానికి ఏం లేదు, మేము ఇవ్వాల్సిన క్లారిటీ మేము ఇచ్చామని పేరునాని గారు అన్నారు. ఫైనల్గా ఏం జరిగినట్టు, దీని ద్వారా పరిశ్రమ ఏమి సాధించినట్టు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. ఇది రెండు ఓడకాలు రెండు పెగ్గలు దాకా ఎక్కువైన తర్వాత ఏం చేయాలో తెలియనప్పుడు ప్రభుత్వం పిలిచి నాలుగు గడ్డెట్టినట్టుగానే నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే మంచిగా చెప్తే అర్థం అవ్వట్లేదు. ప్రోటోకాల్ అవి పాటించి పోలీస్ ఎస్కార్ట్ తీసుకెళ్లి ఏసీపీ లెవెల్లో తీసుకెళ్ళి ముగ్గురు ఎంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా కూర్చొని చెప్పవలసిన రీతిలో చెప్పి పంపించారు. ప్రతిదానికి తగుదనమ్మని ఎవడ పడితే రెడీ అయిపోతే వీళ్ళు సినిమా ఇండస్ట్రీ ఒక ఐదుగురు చేతుల కబంధ హస్తాల్లో చెక్కు పడిపోయిందండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు ఏంటంటే ఇన్ని ఒక ట్రంప్ కార్డు కింద రెండు రోజుల తర్వాత మీరు మళ్ళీ మీరు నన్ను నేను డిస్కషన్కి పిలుస్తారు. ఈ ఐదుగురు రిప్రజెంటేటివ్గానే ఇతను వెళ్ళాడు, గ్యారంటీగా నేను చెప్తున్నాను ఆ విషయం. వీళ్ళకి ఏంటంటేనండి, ఘీ సీదానయ్యాయతో తేడా ఉంగులీసే నికాలను హిందీ ప్రోవర్బ్ అటు ఉంది. వీళ్ళు ఎలాగోలాగా వీళ్ళ సస్టైనిటీ కోసం చూసుకుంటుంటే మీరు చూడండి, అఖండ సినిమా నాకేం ప్రాబ్లం లేదు రిలీజ్ చేసుకున్నట్టు చూపించాడు. నాగార్జున గారు నాకేం ప్రాబ్లం లేదు ఈ పండుగలో నేను సినిమా రిలీజ్ చేసుకుంటాడు బడ్జెట్ అంటే ఎవరు మట్టుగాళ్ళు. ఈ కబంధ హస్తాల్లో చిక్కుకొని వాళ్ళందరూ సొల్యూషన్స్ ఎదుర్కొంటున్నారు. ఈ కబంధ హస్తాల్లో చిక్కుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడే నాకు తమ్మరెడ్డి భరద్వాజ్ గారితో డిబేట్ అయ్యి నేను బయటకు వచ్చాను. ఈ ఫిలిం ఛాంబర్ కౌన్సిల్ నుంచి ఎవరైనా రిప్రజెంటేటివ్ వెళ్ళారని కనుక్కోమనండి. లెట్ దెమ్ ఓపెన్ ఏ డైలాగ్ విత్ రెస్పెక్ట్ గవర్నమెంట్. ఈ ఇప్పుడు సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్ దేనికుంటాడు? ఈ సినిమా పరిశ్రమ ఆన్ అన్ అగ్రిగేట్ 2,800 కోట్ల పై చీలిక రెవెన్యూ మాడ్యూల్ స్టేట్ గవర్నమెంట్కి లాస్ చూపిస్తుందండి. ఇవ్వట్లే, ఎలా ఇవ్వట్లేదు చెప్పనండి. చిన్న చితక షాపులు మీరు ఎంత షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ట్యాక్స్ ఎంత కడుతున్నారు ఒకసారి చూడండి. ఈ రోజుకి కూడా చిన్న చిన్న థియేటర్లన్నీ 2,000-3,000కి మించి కట్టట్లే, పాయింట్ వన్. రెండోది, ఈ 2005 నుంచి ఎప్పుడైతే జిఎస్టీ పరిధిలోకి ఇది వెళ్ళిందో ఆన్ అన్ అగ్రిగేట్ 90 crores లాస్ట్ టు ద రెస్పెక్టివ్ గవర్నమెంట్. తర్వాత ఈ సినిమా పరిశ్రమ హైదరాబాద్లో స్ట్రక్ అయిపోయి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగానూ విధి నిర్వహణ చేయడం వల్ల పోవడం వల్ల అగ్రిగేట్ను 2,800 crores నెట్ రెవెన్యూ మాడ్యులేషన్ అందులో దగ్గర దగ్గర 1,000 కోట్లు పరిశ్రమకు రాక నుంచి ప్రభుత్వానికి రాకుండా లోటు కరుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక క్రైసిస్లో ఉన్న ఈ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఎబిలిటీస్ని సస్టైన్ చేసుకోవడానికి ప్రతి దాన్ని భూతద్దం పెట్టి చూస్తుంది. ఆ భూతద్దం పెట్టి చూస్తున్న దాంట్లో 2005 నుంచి ఈ రోజు దాకా దీని మీద అతిగతి లేదు. ఈ అతిగతి లేని తరుణంలో ఏం చేయాలి? ఖచ్చితంగా ఇది ఒక ప్రభుత్వ పరంగా ఒక GO 35 తీసుకొచ్చి మొదలెట్టింది దుకాణం. మొదలెట్టినప్పుడు అప్రాయన్షన్స్ ఎవరివరకు ఉండాలి? ఇప్పుడు మనం మన డిబేట్లోనే కదా నెట్టి కుమార్ గారు కానీ చిన్న చేతక ప్రొడ్యూసర్స్ కానీ ఇవాళ రామ్ గోపాల్ వర్మ బయటకు వచ్చి ఒక అశ్వత్థామ అతక్కుంజరం మాట్లాడి మీరు జాగ్రత్తగా విన్నారు లేదు. మీలాంటి మంచి పాత్రికేయుడు మంచి జర్నలిస్ట్ విలువలో ఉన్న మనిషి ఈ ట్యాక్స్ పరంగా వస్తున్న దాని మీద ఏంటండి అని అడిగారు. ఏం చెప్పాడు చూడండి, ఈ సినిమా ప్రొడక్షన్కి సంబంధించినవి ఏవైతే ఉంటాయో ఆ డిపిఆర్లు అవన్నీ గవర్నమెంట్కి ప్రొడ్యూస్ చేసి వాటితో సస్టైనిటీ చూడాలి, కానీ అది నాకు సంబంధం లేని నా పరిధిలో లేని అవసరం కింద తప్పించుకుని పోయాడు. మోరోవర్ ఇలాంటి వ్యక్తి ఏ ప్రాతిపదిక మీద వెళ్ళాడు ఒకసారి మీరే గమనించండి. నాకు ఈ సినిమా పరిశ్రమతో సంబంధం లేదని ఒకటి, రెండోది ఈ థియేటర్లు నాకు అక్కర్లే, ఓటీటీ ప్లాట్ఫామ్ కావాలి నాకు చాలు, ఏది కావాలంటే అది నేను రిలీజ్ చేసుకుంటానని చెప్పిన అతను ఈ సినిమా రిప్రజెంటేటివ్గా ఏ ప్రాతిపదికకు వెళ్ళాడు. వెళ్ళవచ్చు, వాట్ ఎవర్ ఈ సేస్ ఈజ్ జస్టిఫైడ్ అనుకుందాం. దానివల్ల సినీ పరిశ్రమకు వచ్చింది ఏంటి? ఒక సినిమా ఛాంబర్ ఆఫ్ కౌన్సిల్ నుంచి ఒక రిప్రజెంటేటివ్స్ వెళ్ళి మాట్లాడారు అంటే దానికి ఒక సాంక్చురిటీ ఉంటుంది. ఎందుకంటే అవతల స్థాయి కలిగిన సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ ఇవాళ ఒక ఇండికేషన్ కూడా ఉంది. ఒక కత్తికి రెండు పక్కల పదులలాగా సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా డైలాగ్ ఓపెన్ చేయడానికి వస్తే ప్రభుత్వ పరంగా ఈ విధంగా రిసెప్షన్ ఉంటుంది, మీరు రావచ్చు అన్నది ఒకటి. రెండోది, ఎవరైతే ఈ ఐదుగురు కూటమిలో చిక్కుబడిపోయిన ఈ పరిశ్రమ నుంచి రిప్రజెంటేషన్ వెళ్ళి ఇచ్చకం కబుర్లు చెప్పుకుని వచ్చారు కదా గతంలో మీ మాధ్యమాలను చాలాసార్లు చూసాం కదా వాళ్ళ ఫోటోలు అవన్నీ, అందులో నాగార్జున లేడన్న విషయం తేట తెల్లమైంది. ఇంకా మిగిలింది ఎవరు? వాళ్ళెవరు? ప్రొడ్యూసర్స్ యాజ్ వెల్ యాజ్ థియేటర్ ఓనర్స్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్షన్ హౌసెస్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఐదుగురు ఉన్నారు. ఐదుగురు ప్రతి ఒక్కరికి నోట్లో ఉంటే ఇలా చెప్పమని చెప్పేస్తా. సో ఈ కబంధ హస్తాల్లో పెద్ద మనిషి తరహాగా చిరంజీవి గారు ఎందుకు తప్పుకున్నారంటే తప్పించుకున్నాడు ధనుడు సుమతి కాదు, ఇలాంటి దాంట్లో అవుట్కమ్ లేదు. అవుట్కమ్ సినిమా రక్షణ సినిమా పరిశ్రమ పరిరక్షణ అన్నదంటే ఖచ్చితంగా పెద్ద మనిషి తరహాలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి రిప్రజెంటేషన్ ఉన్నప్పుడే, గ్యారంటీగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఉన్నప్పుడే అవుట్కమ్ ఉంటుంది. చిరంజీవి గారి స్థాయిలో వెళ్ళి ఆయన మాట్లాడినా సరే సౌహృద్భావ వాతావరణంలో మాట్లాడగలరు. ఇప్పుడు ఉదాహరణకి మోహన్ బాబు గారు, ఆయన పెద్ద మనిషి తరహాలో నేను చేయగలను అంటాడు. ఎందుకు వాళ్ళ కొడుకు మా అధ్యక్షుడు అయినా సరే ఆయన ఎందుకు ఉపయోగించుకోలేపడంటే ఒక పెద్ద మనిషి ఒక డైలాగ్ ఓపెనింగ్కి ఒక వెసులుబాటు కల్పించగలరు ఒక చిరంజీవి గారు కానీ మోహన్ బాబు గారు కానీ, కానీ అది కాదు కదా సొల్యూషన్. వీళ్ళకి అన్నీ కావాల్సింది విపరీత ధోరణి. ఈ రెవెన్యూ మాడ్యూల్లో ఇంత లాస్ ఎంకర్ చేస్తున్న స్టేట్ గవర్నమెంట్కి రెండు, ఇప్పుడు మన దాని ఏమంటారు కన్జ్యూమర్ ఫిలిం అసోసియేషన్ ఒకటి ఉంది మనందరూ పరిరక్షణ కోసం తెలుసా, ఈ టికెట్ల నియంత్రణ ఇట్ల మీద వాళ్ళు ఎంత కేటగిరీలు చెప్పారు ఆ వీడియో మీకు ఇస్తాను కాబట్టి చూడండి ప్లే చేయండి. మీరు దే టోల్డ్ వెరీ క్లియర్లీ
2005 నుంచి ఈ రోజు దాకా సినిమా సంబంధించిన టికెట్ల విషయంలో ప్రభుత్వం ఈ రోజు దాకా స్టెప్ తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ టైం ఇది పరిరక్షించింది. మాకేం లేని అప్రహెన్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? తర్వాత నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను, చిన్న థియేటర్లు చిన్న సినిమాలు ఇవన్నీ మొత్తుకొని చేస్తున్నారు. ఎవరు ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారంటే వాళ్ళకి సమాధానాలు ఉండవు. మూడోది, ఈ థియేటర్లో ఇక్కడ ఈ ఫెసిలిటీసు ఇన్స్పెక్షన్ ఇవన్నీ చేస్తే ఈ విధంగా ఉంటుందన్నదాన్ని 2005 నుంచి చూసుకుంటే ఈ రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి వీళ్ళు విపరీత ధోరణి చేశారు. ఏంటి, జిఎస్టీ పరిధిలోకి సేల్స్ ట్యాక్స్ పరిధిలోకి రానివ్వకుండా వీళ్ళు ఏం చేస్తారు, పెద్ద సినిమాలు అయితే 18% ట్యాక్స్, చిన్న పరిశ్రమ అయితే 12% ట్యాక్స్లు కట్టాలి. అగ్రిగేట్ 90 crores రావాలి రెవెన్యూ, ఎక్కడ వస్తుందో కనుక్కోమనండి, అది లేదు. రెండోది, ఒక ఎంఆర్ఓ స్థాయి, ఒక సబ్ కలెక్టర్ స్థాయి అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పరిధిలో ఈ థియేటర్ నిర్వహణ జరగాలి. వాళ్ళు రిపోర్ట్లు సబ్మిట్ చేయాలి. ఈరోజు థియేటర్ కెపాసిటీ ఎంత ఇది, వీళ్ళు పర్యవేక్షణ ఎప్పుడైతే చేస్తారో, ఉదాహరణకి కలరౌండ్లు సరిగ్గా లేవనో, థియేటర్కి ఇన్సూరెన్స్ కట్టలేదనో, లేకపోతే ట్యాక్స్ ప్రాపర్గా పే చేయలేదని, దాని మీదే 247 పేజీలకు థియేటర్లకి ట్యాక్స్లు కట్టలేదు కాబట్టి నోటీసులు ఇచ్చారు. సో వీటిలన్నిటికీ ఏంటంటే ప్రభుత్వ పరం నుంచి తీసుకున్న నిర్ణయాలకి అతీతమేం కాదు. 1950 స్టార్ట్ చేసిన 1952 యాక్ట్ ప్రకారం కూడా ఈరోజు దాకా ఉన్న యాక్ట్ని ఖచ్చితంగా అదే ఉంది. దానిలో సవరణలే లేవు. వీళ్ళు సవరణలనే ప్రాతిపదిక మీద జీవో 35 తీసుకొచ్చిన తర్వాత దాని మీద మాట్లాడమన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ తరఫున విధి విధానాలు ఓపెన్ అవుతాయి. ప్రభుత్వ తరఫున విధి విధానాలు ఓపెన్ అయినప్పుడు వీళ్ళకి భయం పట్టుకొచ్చింది. ఎందుకు, ఒక లగ్జరీ అనుభవిస్తున్నారు, రూపాయి పెడితే 100 రూపాయలు సంపాదించే మార్గం వెసులుబాటు కలిగింది. ఈరోజు దాకా ఆ 100 రూపాయలు ట్యాక్స్ కట్టమంటే బాధ వస్తుంది వీళ్ళకి. ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ పరిధిలోకి తీసుకురండి, కిలకిలకిలకిల ఆడిపోతారు, అదే అవుతుంది. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే కన్సిడరేషన్, అందుకే వాళ్ళు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ ఏ కాంట్రాక్ట్ వితౌట్ కన్సిడరేషన్ ఈజ్ వాయిడ్ అన్నట్టు, వీళ్ళకి జరుగుబాటు అంత సుఖం లేదు. జరుగుబాటు జరిగింది, ఒకసారి కష్టం వచ్చిన కల్లా అబ్బాబా గబరాగిపోతున్నారు. ఏంటి మన ఏంటి, తుఫాన్ వచ్చినప్పుడు ఒకడు ప్రభుత్వ తరఫున ప్రతిస్పందించి ఏం చేయట్లేదంటే ఒకడు 10 లక్షలు 5 లక్షలు చెక్కులు రాసి పడేస్తారా? ఇదేనా పరిరక్షణ అంటే? ఏం చేస్తారండి, ఎవరికైనా ప్రభుత్వ తరఫుగా లేకపోతే ప్రజల తరఫున ఎవరైనా నిలబడి ఉంటారా? ఎంతసేపు వీళ్ళు స్వార్థ ప్రయోజనాలు అంటే రాజకీయ నాయకులు నిలబడి ఉంటారా? ఓన్లీ సినిమా హీరోలు ఎందుకు నిలబడాలి? ఎంతగా నిలబడతారు? ఎవరైనా నిలబడతారు ఇక్కడ? ఎవరు హ్యాండ్ ఇన్ గ్లౌజ్ లో దివిసీఎం ఒప్పనప్పుడు వచ్చినప్పుడు తినీ పరిశ్రమ అంతా తరలొచ్చింది కాబట్టి ఈ రోజు దాకా హక్కును చేసుకున్నారు. ఇలాంటి కష్టం ఇలాంటి ఉపద్రవం రాయలసీమకి వచ్చినప్పుడు ఎందుకు రాలేకపోయినది ప్రశ్న. ఏ ఇప్పుడు దాకా వాళ్ళు ప్రజలే కదా వాళ్ళు గెలిపించుకుంటూ వచ్చారు. రైట్ రైట్ వెంకటేష్ రెడ్డి గారు, వెంకటేష్ రెడ్డి గారు ప్రభుత్వం పాలసీ పరంగా